హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో మనం టైమ్లైన్ క్లిప్స్ని సోర్స్ మోటర్లోనే ఎలా ఎడిట్ చేయాలనేది తెలుసుకుందాం సో బేసికల్లీ ఇంతవరకు మనం ఈ సోర్స్ మోటర్లో తీసుకుని ఒక అండ్ అవుట్ పాయింట్స్ వేసుకొని ట్రాక్ చేసుకున్నాం రైట్ సో అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక సింగిల్ మోటార్ పెట్టుకుని సో ఇప్పుడు సపోజ్ నేను సోర్స్లో పూల్లో ఈ క్లిప్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా సో దీన్ని నేను ఇక్కడ డ్రాప్ చేసుకోవచ్చు సో అయితే నేను ఈ విధంగా డ్రాప్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ అండ్ దెన్ ఎఫ్ ట్వల్వల్వ్ క్లిక్ చేయొచ్చు సో షిఫ్ట్ ఎఫ్ ట్వెల్వ్ సో ఈ విధంగా అయినా సరే మనకు ఆ క్లిప్ అనేది ఇక్కడ ఎండింగ్లో వస్తుంది అండ్ దెన్ ఇక్కడ నాకు ఆ క్లిప్ మొత్తం కూడా ఇంపోర్ట్ అయ్యింది రైట్ అండ్ ఎప్పుడు కన్నా చూసుకుంటే మన ఇక్కడ టైం లైన్లో ఉన్నాం సో ఫస్ట్ ఉంది కాబట్టి ఇది టైం లైన్ సో అదే ఈ క్లిప్ నేను టూ టైమ్స్ క్లిక్ చేశాను అనుకోండి సో మనకి ఇదే క్లిప్ సోర్స్ మోటార్లో కనిపిస్తుంది సో సోర్స్ మోటర్లో ఎలాగంటే మనకి క్లిప్ నేమ్ వస్తుంది అండ్ ఫైనల్లీ ఫస్ట్ అని వస్తుంది సో మన ప్రీవియస్ వీడియోస్లో చూసాం కదా ఎలా డిస్టింగ్విష్ చేయాలని సో ఇక్కడ నుంచి నేను ఐదర్ నా ఇండియన్ అవుట్ పాయింట్స్ ఉన్నాయి కదా సో వీటినైనా నేను ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అండ్ దాన్ని ఇక్కడి నుంచి ఈ విధంగా సో నేను ఇక్కడ చేసే చేంజెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి సో ఆ క్లిప్ అనేది ట్రిమ్ అయింది ఓకే సో ఇదొక మెథడ్ ఆర్ఎల్స్ మనం ఏం చేయొచ్చు అంటే సో ఇప్పుడు నేను దీన్ని డీల్ అండ్ దాన్ని మళ్ళీ క్లిప్ మొత్తం డ్రాప్ చేసుకొని సో ఈసారి నేను డైరెక్ట్ ఈ హ్యాండ్లో ఉంది కదా సో దీన్ని ఒక పర్టికులర్ చోటు తీసుకొచ్చి సో ఇక్కడ చూడండి మనం ఇప్పుడు మళ్ళీ టైం లైన్లోకి వచ్చాం సో అందుకని మనం ఇక్కడ హ్యాండ్లు మూవ్ అది టైం లైన్ మొత్తం కూడా స్క్రబ్ అవుతుంది సో ఇలా కాకుండా మీరు దీని మీద డబల్ హ్లిక్ చేశారనుకోండి సో అప్పుడు మీకు ఓన్లీ దీనికి సంబంధించిన సోర్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు మీరు హ్యాండిల్ని మూవ్ చేసి సో ఒక పర్టికులర్ స్పాట్ దగ్గర ఇన్ పాయింట్ వేయొచ్చు అండ్ దెన్ ఇంకొక స్పాట్ దగ్గర అవుట్ పాయింట్ ఓకే సో ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ వేసినప్పుడు సో మీకు ఆటోమేటిక్గా క్లిప్ అనేది దానికి తగ్గట్టు ట్రిమ్ అయిపోతుంది సో గాయస్ ఈ విధంగా మనం టైమ్లో లైన్ క్లిప్స్ని సోర్స్ మోటర్ యూస్ చేసుకుని ట్రిమ్ చేయొచ్చు సో దట్స్ ఫర్ దిస్ వీడియో సీన్ నెక్స్ట్ వన్ బాయ్